నేను వాయిస్తే వినేవాళ్ళు జాలీగా ఉంటూ నాకు నచ్చింది. నేను వాయించాలి, వరల్డ్లో నెంబర్ వన్గా రావాలి సార్. నువ్వు ఒక రామశాస్త్రి గెలుపు చూసి మాడుతున్నావు. నేను 100 మంది వాద్యకారుల పేదరికం చూశాను. నీలాంటి వాళ్ళకి గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజ్లో కోట ఉంటుందిరా. నువ్వు జాన్సన్ కొడుకువి, వీధిలో ఏమైనా చేయొచ్చు, కానీ ఇది గుడి. ఏంట్రా నువ్వు చేసిన పని? ఇది నా వాయిద్యం, నేను వాయించుకోవడానికి చేసుకుంది. కర్ణాటక సంగీతం. నేను వాయించకూడదు అని అనడానికి నువ్వెవడవయ్యా? ఎప్పుడెప్పుడో మా కై కాలం ఎప్పుడొచ్చేనో, ఎప్పుడు తరిగే నెదలో భారం కరిగే భేదం. పెద్దాన్ని తెలిసినట్టు మాట్లాడుతున్నావు. క్లాసికల్ మ్యూజిక్ అంటే డివోషనల్, గుడి, ఇదంతా ఉంటుంది కదా, మరి నేను లోపలికి రాణిస్తారా? నీకేం తెలుసు రావాయించడం గురించి? మనం ఇంటి బయట ఉంటేనే మన బతుకు, లోపలికి వెళ్ళాలని చూస్తే హత్యా ప్రయత్న కేసు అయ్యా, సెక్షన్ 506 నాన్ అవైలబుల్. నాకు అది మాత్రమే వినిపిస్తోంది సారా. పిచ్చోడు ఉంటాడు నువ్వు. నా ఊపిరి, మనసు, శరీరం అన్ని తాళంలో కొట్టుకుంటున్నాయి. ఎవడు వాయించాడు?